సో గైస్ ఎలా ఉన్నారు? అందరూ మంచుకున్నారు. బై ఆ రీసెంట్గా ఒక క్రేజీ ఐడియా వచ్చిందనమాట. ఏంటంటే, అరే బాబు చాట్ జీపీటీని యూజ్ చేసుకుని అందరూ అన్ని రకాల పనులు చేస్తారు. కొంతమంది హోంవర్క్లు చేస్తారు, కొంతమంది స్టోరీలు రాస్తారు, కొంతమంది వాళ్ళ జాబులు చేస్తారు, కోడింగ్ కొడుతారు, ఏవేవో చేస్తారు. నేనేమనుకున్నా అంటే, అరే బాబు ఈ చాట్ జీపీటీని యూజ్ చేసుకొని ఎర్న్ చేసి మీకు ప్రెజెంటేషన్ ఇద్దాము. భయ్యా లిటరల్లీ చెప్తున్నా, రోజుకి 1000 నుండి 2000 వస్తున్నాయి భయ్యా. అండ్ నేను షాక్ అయిపోయినా, నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, నేను ఫ్యూజ్ లేకపోయినా. మొత్తం ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏంటి అనేది కూడా చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీలో ఎంత మంది 18+ ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్ చెప్పండి. మీ ఏజ్ లైక్ 18 అబో అంటే 18 అబో అని, లేదు అంటే less than 18 అని. అండ్ వీడియోకి లైక్లు చేయండి. ఇలాంటి మరిన్ని ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ చేయడానికి నేను అట్లీస్ట్ ఒక 1500 నుండి 2000 లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వెంటనే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీలో ఒకరికి 100 రూపీస్ పేటిఎం క్యాష్. సో కామెంట్ చేసి లైక్ చేయండి. ఇంకా సొల్ల పెద్ద టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఎగ్జాక్ట్లీ 4 డేస్ బ్యాక్ చాట్ జీపీటీ ఏం అడిగానంటే, అరే బాబు నువ్వు టాప్ బెస్ట్ వేస్ చెప్పు స్టూడెంట్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ లేకుండా సంపాదించుకోవడానికి. సింపుల్ గా టాప్ బెస్ట్ వేస్ట్ ఎర్న్ మనీ ఆన్లైన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి సర్చ్ చేశాను. సర్చ్ రిజల్ట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు చూసుకుంటే ఫ్రీలాన్సింగ్ ఉంది, ఆన్లైన్ సర్వీస్ ఉన్నాయి, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది, ఆన్లైన్ ట్యూటరింగ్ ఉంది, కంటెంట్ క్రియేషన్ ఉంది. ఇవన్నీ నేను మీకు ఎన్నోసార్లు చెప్పా, బట్ మీరు విన్నారు? ఒక ఏఐ చెప్పినా విన్నారు, సాయి నితిన్ గారు చెప్పినా విన్నారు. బట్ ఇందులో కొంచెం ప్రాక్టికల్ గా సెన్స్ మేకింగ్ ఏంటంటే, కంటెంట్ క్రియేషన్ మనం ఆల్రెడీ చేస్తున్నాం, మనం అది యూజ్ చేయకూడదు. అండ్ కొంచెం ట్రాన్స్క్రిప్షన్ క్లయింట్ దొరికేయడానికి డిమాగ్ ఖరాబ్ అయిపోద్ది. ఆన్లైన్ సర్వేస్ ఏవైతే ఉన్నాయో చేయొచ్చు, కానీ బట్ ఒకవేళ అది స్కామ్ వెబ్సైట్ అయితే దిమాగ్ ఖరాబ్ అయిపోద్ది. సో ఇక్కడ ఏదైతే ప్రాసెస్ ఉందో అందులో కొంచెం ప్రాక్టికల్గా సెన్స్ మేకింగ్ వచ్చేప్పటికీ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇక్కడ 2 చేయదగ్గ ఉన్నాయి భయ్య. 1 అఫిలియేట్ మార్కెటింగ్, 2 సెల్లింగ్ ప్రోడక్ట్స్ ఆన్లైన్. ఈ 2 యూజ్ చేసుకుందాం. బట్ మన ఆడియన్స్ని యూజ్ చేయకూడదు, మన సబ్స్క్రైబర్స్ని యూజ్ చేయకూడదు, కానీ ఎలా సంపాదించాలి? తర్వాత ఏమడిగానంటే, అరే బాబు అఫిలియేట్ మార్కెటింగ్ నుండి ఎలా సంపాదించాలి అని చెప్పి చాట్ జీపీటీని అడిగిన. అండ్ ఇది చాలా యూనిక్ ఆన్సర్స్ ఇచ్చింది. లైక్ మీరు అప్లికేషన్స్ లైక్ మీషో, ఎర్న్ కరో, క్యాష్ కరో అండ్ ఎక్స్ట్రా పే, ఈ యాప్స్ని యూజ్ చేయమంది. సో ఇవే యూజ్ చేద్దాం మనం. దాని తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఇవి యూజ్ చేసుకోమంది. చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ని నేను రీసెర్చ్ చేశాను అనమాట, లైక్ టెక్ కంటెంట్ చేసే వాళ్ళని. అందులో ఒకరిని పట్టుకున్నాను నేను. ఇన్స్టాగ్రామ్లో ఎవరో ఒకరిని పట్టాలి. సో నేను ఇన్స్టాగ్రామ్లో పోయి #telugutech అని చెప్పి సెర్చ్ చేశాను. ఒక మీమ్ పేజ్ని చూశాను. అండ్ అంతేకాకుండా టెక్ రిలేటెడ్ ఒక ఇన్స్టాగ్రామ్ దొరికాడు. సో ఇప్పుడే వాడికి హాయ్ అని మెసేజ్ చేశాను. అండ్ ఆ ఇన్స్టాగ్రామ్ వరకు మెసేజ్ చేశాను, సింపుల్గా పని అయిపోయింది. ఇదేదో బాగుంది ఈ ఇన్స్టాగ్రామ్ ఎవరైతే ఉన్నారో. 2000 అడిగాడు, నేను వచ్చేప్పటికి 1000 రూపాయలు ఇస్తాను, బట్ తగ్గుతలేడు. అండ్ ఇంకోటి, నా పర్సనల్ ఇన్స్టాగ్రామ్ నుంచో లేకపోతే నా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ నుండే మెసేజ్ చేయలేదు, థర్డ్ పార్టీ ఇన్స్టాగ్రామ్ నుండి నేను మెసేజ్ చేశాను. భయ్య ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయన్నాడు. అప్పటికప్పుడు ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేసి దానికి ఒక ఆఫర్స్ అండ్ డీల్స్ పేజ్ పేరు పెట్టేసి, ఇన్స్టాగ్రామర్ ఉన్నాడు కదా వీనికి ఆ లింక్, టెలిగ్రామ్ పేజ్ లింక్ షేర్ చేసాము. అండ్ వాడు వాళ్ళ పేజ్లో సింపుల్గా ఒక ప్రోడక్ట్ గురించి వీడియో చేస్తూ మన పేజ్లోంచి ఆఫర్ తెలిసిందని చెప్పాడు. ఆ వీడియో నుంచి నాకు ఆల్మోస్ట్ 5000 ఫాలోవర్స్ వచ్చారు ఈ టెలిగ్రామ్ పేజ్లోకి. ఫాలోవర్స్ వచ్చిన తర్వాత 2 అప్లికేషన్స్ యూజ్ చేసుకున్నాను. అప్లికేషన్స్ ఏంటి అండ్ ఎంత ఎర్న్ చేసాను తెలుసుకునే ముందు, యూజువల్గా ఇప్పుడు ఇది మార్చి నెల కదా, చాలామంది అరే ఇంత ఇన్కమ్ ట్యాక్స్ అయింది, ఇదిరాబాయ్ అదిరాబాయ్ అని చెప్పి చాలా టెన్షన్లు పడుతుంటారు. ఏం లేదు, మీరు గనక ఒక రిజిస్టర్డ్ ఎన్జిఓకి గనక ప్రాపర్ డొనేషన్ చేశారు అంటే, మీరు ఎంత అయితే చేశారో కొన్ని కేసెస్లో 50% వరకు ఎగ్జెంప్షన్ అనేది వస్తుంది. సేవ్ ద చిల్డ్రన్ ఎన్జిఓ అనమాట. ఈ పర్టికులర్ ఎన్జిఓ వాళ్ళు ఇండియా మొత్తంలో ఉన్న ఎంతోమంది అన్ప్రివిలేజ్డ్ పిల్లలకి హెల్ప్ చేస్తున్నారు. అది ఫుడ్ పరంగా, న్యూట్రిషన్ పరంగా, హెల్త్ పరంగా, ఎడ్యుకేషన్ పరంగా, అన్నిటి పరంగా. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే భయ్య, 2022 వీళ్ళు 1,600,000 మంది అన్ప్రివిలేజ్డ్ పిల్లలకి హెల్ప్ చేశారనమాట. మీరు కట్టే ఏదైతే ట్యాక్స్ ఉందో ఆ ట్యాక్స్లో కొంత భాగం కనుక మీరు ఈ పర్టికులర్ పిల్లలకి హెల్ప్ చేయడానికి కట్టారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కూడా చాలా మంచి ఫీలింగ్ అనిపిస్తుంది. 2, భయ్య ఏదైతే ట్యాక్స్ ఉందో దాంట్లో మీకు మంచి ఎగ్జెంప్షన్ కూడా వస్తుంది అనమాట. ఇది ఒక మంచి కాజ్ కోసం నేను దీన్ని లైక్ ఎంకరేజ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, సేవ్ ద చిల్డ్రన్ అని. సో మీకు నచ్చినంత మీరు ఎంత అయితే చేయాలనుకున్నారో మీకు డిస్క్రిప్షన్లో లింక్లోకి వెళ్ళి మీరు చేయండి. ఇప్పుడు ఫాలోవర్స్ వచ్చేసారు, ఏ కంటెంట్ పోస్ట్ చేయాలో తెలుసు, బట్ ఎక్కడ నుండి మనం పైసలు సంపాదించాలి? ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, లైక్ ఎర్న్ కరో అని, క్యాష్ కరో అని, ఎక్స్ట్రా పే అని, ఇవన్నీ చాలా ఉన్నాయి. అండ్ వీటిల నుంచే సంపాదించాలి, ఎందుకంటే ఇవన్నీ లైక్ 15 డేస్ to 90 డేస్ మధ్యలో అని వస్తుంది. మిగతావన్నీ చాలా టైం టేకింగ్ అండ్ ఇవి జెన్యున్ అప్లికేషన్స్, మిగతా వేవో నమ్మే బదులు. నా దగ్గర ఆల్రెడీ 3 అప్లికేషన్స్లో అకౌంట్స్ ఉన్నాయి. ఆఫర్స్, డీల్స్, క్యాష్ బ్యాక్స్ గురించి ఆ పర్టికులర్ పేజ్లో పోస్ట్ చేయడం మొదలు పెట్టాం భయ్య. లిటరల్లీ ప్రతి ఒక్క ఆఫర్ని డైలీ పోస్ట్ చేసాం, ఎగ్జాక్ట్గా 5 డేస్. అండ్ ద బెస్ట్ పార్ట్ ఏందో తెలుసా, ఫస్ట్ డే నుండే పైసలు రావడం మొదలు పెట్టినాయి. ఎంత వచ్చినాయి చెప్పనా? ఫస్ట్ డే 586 రూపీస్, సెకండ్ డే లిటరలీ బ్యాంక్ 2,400, థర్డ్ డే 2,500 రూపీస్ వచ్చింది భయ్య. అండ్ వీటి
లో ఆల్రెడీ 4448 రూపీస్ కన్ఫర్మ్ అయిపోయినాయి. ఇదే కాదు, ఇంకోటి ఏదైనా ట్రై చేద్దాం అని చెప్పి ఎర్న్ కరోలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ది లింక్ షేర్ చేసాం. ఎంత మంది తీసుకున్నారో గెస్ కొట్టండి కామెంట్ సెక్షన్. ఇద్దరు తీసుకున్నారు భయ్య, ఒక క్రెడిట్ కార్డ్ కి 2000 వస్తుంది అండ్ ఇద్దరు తీసుకున్నారంటే 4000. సో 4000 ప్లస్ ఆల్రెడీ 4000 ఎంత అయింది? ఇక మేము ఎంత ఎన్ని రోజులు కష్టపడింది? ఎగ్జాక్ట్ గా 3 డేస్ అండ్ 3 డేస్ లో చాట్ జీపీటీని యూజ్ చేసుకుని మేము ఎంత ఎర్న్ చేసాం? 8000 రూపీస్ అంటే ఆల్మోస్ట్ 2000 రూపీస్ ఎవ్రీడే, 2000 కంటే ఎక్కువ ఎర్న్ చేసాం అనమాట. నేను స్టార్ట్ నుండి స్టార్ట్ చేశాను భయ్యా, నా ఫాలోవర్స్ ని నా పేజ్ ని యూజ్ చేసుకుని నేనేం చేయలేదు. సో ఈ విధంగా చాట్ జీపీటీ నాకు బీభత్సంగా హెల్ప్ చేసింది అనమాట. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎర్న్ చేయాలి అని అనిపిస్తే కదా భయ్య, దానికి తగ్గట్టుగా ఐడియాస్ క్రియేట్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా మనం ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి. అరే ఏదో వీడియో చూస్తే పైసలు వస్తాయనో లేకపోతే ఏదో ఒక 2 యాడ్స్ చూస్తే అవన్నీ టెంపరీ భయ్యా, ఇట్లా పోతే అట్లా వెళ్ళిపోతాయి. బట్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఇట్లాంటి టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ ఇలాంటి వేస్లోంచి ఎర్న్ చేయాలి అండ్ మీరు అలా ఎర్న్ చేయొచ్చు. నేనే ప్రాక్టికల్గా మీకు నేర్పిస్తున్నాను ఎలా అంటే, నాకు డిస్క్రిప్షన్లో కోర్స్ ఉంది, అందులో పోయి మీరు పర్చేస్ చేయండి 599కి. భయ్యా మీకు లాక్స్లో ఎర్న్ చేసుకునే ఎన్నో ఐడియాస్ అందులో చెప్తున్నాను. సో వెంటనే పోయి పర్చేస్ చేయండి అండ్ ఎర్న్ చేయండి. ఈ పర్టికులర్ వీడియో ఏదైతే ఉందో అంతా స్క్రాచ్ నుండి స్టార్ట్ చేసాం. ప్రాక్టికల్గా స్క్రీన్ షాట్స్ అండ్ అంతేకాకుండా స్క్రీన్ రికార్డింగ్స్ అన్ని మీకు కనిపిస్తున్నాయి అనుకున్నాను. వీడియో మీద లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మర్చిపోకుండా షేర్ చేయండి, అంతే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు గ్యారెంటీ ఉంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.